బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో, నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు. వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు. అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్బులో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా? 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాడు. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో చియర్స్. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచి ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరిది? ఓ పబ్లిక్. మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు మంటలు చూసుంటాడా? చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా అబ్జెక్షన్. అన్ని కసక్కలేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకంటే తెలుసు, చెప్పాను కదా పబ్లిక్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్, వాడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలు సునీల, నీలో ఆ మాత్రం కనిపించుంటే ఇంకా తాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు కానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం. ఈ బిల్లు 5000 వచ్చింది. 5000? అంతరప్పుడు మా దగ్గర లేవే. ఇప్పుడు మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయాన్ని గుర్తు చేసావు. నా మెళ్ళో గొలుసు లేకపోయినా పర్లేదు, కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్, నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అరే, జీబు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. పుట్టింటికి వెళ్ళిపోతున్నారా అమ్మా? ఎందుకు? చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని. నేనెందుకు వెళ్ళిపోవాలి? ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను. అంటే క్షమించే సర్దుకుపోతారా? చిచి, నన్నింత క్షోభ పెట్టిన వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. మరేం చేస్తారు? అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెటే పెడతాను. అమ్మా, ఏంట్రా? ఆదిపర శక్తి అంటే ఎవరు? ఏ సీత, బి సావిత్రి, సి పార్వతి, డి సరస్వతి? మీ అమ్మ. ఆల్ ఇన్ ఆల్ నేనే ఆది పరాశక్తిని. ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా? ఉన్నవి చెప్పడం కాదురా, చూసినవే చెప్పాలి. మీ అమ్మ ఎలాంటి ఆది పరాశక్తో చూపిస్తాను. అమ్మా, 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 ఎప్పుడు వచ్చారా? ఎందుకు వచ్చావని అడగలేదు. సరే, ఎందుకు వచ్చావు? చేసిన తప్పు తెలుసుకొని. నమ్మొచ్చా? మీ ఇష్టం నానా. బిడ్డలకి తప్పు చేసే హక్కు ఉంది, క్షమించే బాధ్యత మనకుంది. ఆవేశంతో వెళ్ళిపోయినా ఆలోచనతో తిరిగి వచ్చేశాడు రా నాన్న. థ్యాంక్స్ అమ్మా, కొంచెం హెడేక్గా ఉంది, ఒక కప్ కాఫీ ఇస్తావా? అలాగే నాన్న. అబ్బాయి నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. మీరు పెద్ద మనసు చేసుకుని. నాకంత పెద్ద మనసు లేదు. మా వాడిని వదలడానికి నీకేం కావాలి? మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకింకేం వద్దు. అది జరగదు. ఇక మనం వెళ్ళచ్చు. తిరిగి రాకు, ఆగు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఈ మాట కోసం ఇంతసేపు ఆగాను. తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు. డబ్బు లేకపోతే అడుక్కు తింటావు. అమ్మా, ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు. వస్తాను.